హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు మనము ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఒక విచిత్రమైన శివరూపం దర్శనం చేసుకుందామండి. ఇప్పటివరకు మీరు ఇలాంటి శివలింగాన్ని ప్రపంచంలో ఎక్కడ చూసుండరండి. మనకి చాలా దగ్గరలో ఉంది ఈ టెంపుల్, అదేనండి గుడిమల్లము. తిరుపతికి చాలా దగ్గరలో ఉంది. మీరు ఒకసారి తిరుపతి వస్తూ ఉంటారు, ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు కదా, ఒకసారి ఈ గుడిమల్లం వెళ్ళరండి, చాలా బాగా అనిపిస్తుందండి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాళహస్తి మండలంలో రేణిగుంటకు 7 కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నదీ తీరంలో గుడిమల్లం గ్రామంలో 1వ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయం ఉందండి. ఈ ఆలయాన్ని శ్రీ పరశురామాలయం అంటారు. అద్భుతమైన శిల్పశోభితమైన ఈ ఆలయం చాలా కాలం కాలగర్భంలోనే కలిసిపోయి వెలుగులోకి వచ్చింది. 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వవేత్త ఒక 7 పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి మొదటిసారిగా తెలియచేశారండి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష లింగాన్ని పోలి ఉండే 7 శివలింగంపై ఒక చేత్తో పరశువు, మరో చేతిలో గొర్రె పొట్టేలు పట్టుకొని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని రూపం మనకి దర్శనమిస్తుంది. ఈ ఆలయం గర్భగుడి గజ పుష్ప ఆకారంలో ఉండి లోపల ఉన్న శ్రీ పరశురామలింగం సహజ సుందరంగా మహిమాన్వితమైనది. ఇక్కడున్న శిలాశాసనాలు చూస్తే ఆలయం 3వ శతాబ్దానికి చెందిందని తెలుస్తూ ఉంటుందండి. అలాగే ఈ లింగాన్ని చెక్కేందుకు రాయి గురించి ఎలాంటి సమాచారం లేదండి. ప్రాచీన శైవ పూజా విధానం తలపాగా దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రజ్ఞుల అంచనా. ప్రాచీన శైవ పూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదండి. అలాగే మనకి పరశురామ ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాము. గర్భాలయం అంతరాలయం ముఖ మండపం కంటే తక్కువ లోతులో ఉందండి. శివలింగాన్ని ఆనుకుని ఒక వేటగాడి నిలువెత్తు విగ్రహం ఉండి సంభ్రమం గొలుపుతుంది. వీటిపై దేవుని పేరు, వేటగాని పేరు కూడా లిఖింపబడలేదు. గ్రామాన్ని మాత్రం విప్రపీఠ అని పేర్కొన్నారు. అంటే బ్రాహ్మణ అగ్రహారం అన్నమాట. శివలింగం చిక్కని గోధుమ రంగు రాయితో తయారు చేయబడింది. లింగం 7 ఎత్తు అడుగు మందం ఉండి కింద 2 స్థానక ఆకారంలో శివుని శిల్పం కనిపిస్తూ ఉంటుందండి. పురుషాంగంతో శివలింగానికి ముందు శివుడు అపస్మార పురుష లేక మరగుజ్జు యక్ష బాహువులపై నిలబడి ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారండి. ఇలా ఇక్కడ శివస్వరూపం మనకి కనిపించదు, ఎక్కడా కనిపించదండి. ఈ విధంగా కుడి చేతిలో పొట్టేలు, ఎడమ చేతిలో ఉన్న పాత్రతో ఉంటాడు. బాహువులపై పరుసు అంటే గండ్రగొడ్డలి అని ఉంటుందండి, ఆని ఉంటుంది. తలకు జటాజూటంతో జటాబాహర రూపంలో శివుడు కనిపిస్తాడు. చెవులకు చాలా లోలాకులు కర్ణాభరణాలుగా ఉన్నాయి. నడుముకు దోవతి, దానిపై వస్త్ర మేఖల లింగాన్ని కప్పివేస్తూ కనిపిస్తాయి. అందులో నుంచి స్పష్టంగా లింగం దర్శనమవుతుందండి. యజ్ఞోపవీతం మాత్రం లేకపోవడం వింతగా ఉంటుంది. ఈయన లింగోద్భవ సమయ మహాశివుడు అని నమ్మకము. ఈ ఆలయానికి ఒక పురాణ గాథ ఉందండి. ఒకప్పుడు ఇక్కడ పరశురామేశ్వరుడు అనే మహాభక్తుడు ఉండేవాడట. అతను రోజు దగ్గరలో ఉన్న కొలంలో గట్టు మీద ఉన్న గజ పుష్పాలు మొదలైన వివిధ రకాల సుగంధభరిత పుష్పాలను ఏరి తెచ్చి శివుడికి పూజ చేసేవాడు. అవి చాలా వింత ఆకారంలో విచిత్ర పవిత్ర సువాసనలు వెదజల్లేవట. శివుడు ప్రీతి చెంది అతనిని అభినందించి ఆశీర్వదించాడు. పరశురాముని పూజ దొంగచాటుగా చూసిన ఒక అదృశ్య రాక్షసుడు కూడా ఉన్నాడండి. ఒకరోజు అక్కడికి వచ్చి ఆ పూలన్నీ తుంచి శివుడికి పూజ చేశాడు. శివభక్తుడైన పరశురామేశ్వరుడు ఇది గమనించి రాక్షసుడితో భీకరంగా పోరాడాడు. వాడిని చంపేలోపు వాడు అదృశ్యమైనాడు. శివుడు ఇద్దరి భక్తికి మెచ్చి సంతోషించి ఇద్దరికీ సాయుజ్య ముక్తి ప్రసాదించాడట. ఇంతకీ ప్రాచీన విశేష అరుదైన శ్రీ పరశురామాలయాన్ని దర్శించి తరించాలండి. ధూపదీప నైవేద్యాలు, ఆలయ గర్భం, గుడి సైతం గజ పుష్ప ఆకారంలో గంభీరంగా ఉంటుంది. చోళ పల్లవ, గంగా పల్లవ రాయుల కాలంలో ధూపదీప నైవేద్యాలతో కలకల్లాడిన ఈ ఆలయాన్ని 1954వ సంవత్సరంలో గుడిమల్లం గ్రామస్తుల నుంచి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుందండి. పూజలు మనకి మళ్ళీ అంతకుముందు పూజలు లేవండి, తర్వాత మళ్ళీ పూజలు పునఃప్రారంభం. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయంట. తర్వాత మనకి 2009 సంవత్సరంలో పూజలు పునఃప్రారంభమయ్యాయి.
స్థానికులే ఈ బాధ్యతను నిర్వహిస్తున్నారు. అదే టీటీడీఏ అయితే ఆ బాధ్యత చేపడితే ఆలయం మరింత ప్రాచుర్యంలో పొందుతుందండి. గుడిమల్లానికి ఎలా వెళ్ళాలంటే, గుడిమల్లం చేరుకోవడానికి రోడ్డు మార్గం సులభంగా ఉంది. అయినా కూడా సమీపంలో విమానం మరియు రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. విమాన మార్గం అయితే గుడిమల్లం సమీపాన రేణిగుంట వచ్చేసి మీరు ఈజీగా బస్సుల్లో ప్రైవేట్ వాహనాల్లో గుడిమల్లం చేరుకోవచ్చు అండి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. అలాగే మర్చిపోకుండా ఈసారి తిరుపతికి వస్తే గుడిమల్లాన్ని దర్శించండి. ఓం నమ శివాయ. మరొక వీడియోలో కలుసుకుందాం.